పేరు చందు రాంపల్లి. మీరు చూస్తున్నారు తెలుగు ప్లస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంసెట్, పాలీసెట్, ఐసెట్ ఇలా చాలా వాటికి కౌన్సిలింగ్ అనే దాని గురించి వింటాం. ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్కి మనకు ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరం, ఈ కౌన్సిలింగ్కి ఖచ్చితంగా అటెండ్ కావాలా, వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఇవ్వాలి, మన కాలేజీలో సీట్ ఎలా అలాట్ అవుతుందో, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ మీద ఉన్న చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి. కౌన్సిలింగ్ అంటే ఒక మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా ఈ వీడియోలో ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి చూద్దాం. ఆల్మోస్ట్ ఎంసెట్ కౌన్సిలింగ్కి జరిగే ప్రాసెసే మిగతా పాలీసెట్ కానీ, ఐసెట్ కానీ, ఈసెట్ కానీ, డీసెట్ కానీ వీటికి సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారు. అండ్ ఎంసెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత ఈ ఎంసెట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఏదైనా ఒక కాలేజీలో సీట్ రావాలంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి అటెండ్ అయిన తర్వాత మాత్రమే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ కౌన్సిలింగ్ ఏంటి అంటే మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సీట్ రావడానికంటే ముందు జరిగే ప్రాసెస్ మొత్తాన్ని కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందంటే ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్ అయిన తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 2018లో జూన్ సెకండ్ వీక్లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అందరి కలిపి ఒకే రోజు చేయడం ఇంపాసిబుల్. దాదాపు ఇంజనీరింగ్లో 120,000 మంది, మెడిసిన్లో 80,000 మంది, ఇవన్నీ కలిపి మొత్తం దాదాపు 200,000 కంటే ఎక్కువ మందిని ఒకే రోజు కౌన్సిలింగ్ చేయాలంటే కష్టం. కాబట్టి మీరు రాసిన ఎంసెట్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్స్ని బేస్ చేసుకొని ఆ 2-3 డేస్లో, లేకపోతే 1-5 డేస్లో ఫస్ట్ రోజు ఫస్ట్ ర్యాంకింగ్ 20,000 ర్యాంక్ వరకు, అండ్ నెక్స్ట్ డే నెక్స్ట్ 20,000 ర్యాంక్స్, అలా ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరికీ ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఎవరు కౌన్సిలింగ్లో ఈ కౌన్సిలింగ్కి ఎవరెవరు వెళ్ళాలంటే ఎంసెట్ రాసి అది క్వాలిఫై అయిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. లేకపోతే నెక్స్ట్ ఈ ఎగ్జామ్ రాసి ఈ క్వాలిఫికేషన్ తోటి సీట్ రావడానికి అవకాశం ఉండదు. అదర్ కేసెస్ అంటే ఈ కన్వీనర్ కోటా కాకుండా మేనేజ్మెంట్ సీట్ మేనేజ్మెంట్ కోటాలో వెళ్తే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉండదు. మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎంసెట్ కౌన్సిలింగ్ అవసరం లేదు. సో మీరు ఎంసెట్ ద్వారా ఏదైనా ఒక కాలేజీలో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా 100% కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. ఈ కౌన్సిలింగ్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఇంతమందికి ఒకే దగ్గర కండక్ట్ చేయడం కష్టం కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్, ఇంతకుముందుకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాదాపు అవే ప్లేస్లలో, అవే సిటీస్లో ఈ కౌన్సిలింగ్ని హెల్ప్ లైన్ సెంటర్స్ పెట్టి కండక్ట్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ ఎంసెట్ రాసిన వాళ్ళందరికీ జరుగుద్ది. నేను దగ్గరలో ఉన్న ఒక మేజర్ సిటీలో ఇవి ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సేమ్ సిటీలో వేరువేరుగా కౌన్సిలింగ్ సెంటర్లు ఉండొచ్చు. మీ ర్యాంకును బట్టి ఏదో ఒక కౌన్సిలింగ్ సెంటర్కి మాత్రమే వెళ్ళాలి. ఆ రోజు కౌన్సిలింగ్ జరిగే రోజు ఆ సెంటర్లో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ చేస్తారో అక్కడ మెన్షన్ చేస్తారు. మీరు ఆ రోజు వెళ్ళి ఆ లిస్టు చూసి మీ ర్యాంక్ ఏ సెంటర్లో ఉందో చూసుకొని ఆ సెంటర్లో కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఈ కౌన్సిలింగ్కి అటెండ్ కావాలా వద్దా అంటే ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఫీజ్ రీయింబర్స్మెంట్ రావాలన్నా, కన్వీనర్ కోటాలో సీట్ రావాలన్నా, 10,000 ర్యాంక్ బిలో ఉండి ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్ రావాలన్నా ఖచ్చితంగా కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎందుకు అంటే దాదాపు 200,000 పైగా స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. కానీ ఇందులో చాలా వరకు జస్ట్ అటెంప్ట్ చేసి వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అనవసరంగా వెబ్ ఆప్షన్స్ ఇస్తే వాళ్ళకి సీట్ అలాట్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తే టైం వేస్ట్ అవుద్ది. అండ్ సీట్ కోసం వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇలా ఖచ్చితంగా ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళని మాత్రమే ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వాళ్ళని వెరిఫై చేసి అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తారు. ఈ ప్రాసెస్ ఫస్ట్ మీకు అలాట్ చేసిన మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి మీకు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లో మీ ర్యాంక్ను బట్టి మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్లో మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ర్యాంక్ వైజ్ ఆ రోజు కౌన్సిలింగ్ జరిగే వాళ్ళలో
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు కౌన్సిలింగ్ జరిగినప్పుడు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి 100 మంది వచ్చారనుకో, అందులో ర్యాంక్ వైజ్ కాకుండా ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి టోకెన్లు ఇస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి టోకెన్లు ఇస్తారు. మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మీకు టోకెన్ నెంబర్ వస్తుంది. అక్కడ తీసుకున్న టోకెన్ల ఆధారంగానే మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఎవరైతే వెళ్ళి టోకెన్ తీసుకుంటారో ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ దాని వాళ్ళ తర్వాత ఎవరు వెళ్తారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. ఇలా కౌన్సిలింగ్ చేస్తారు, మీ ర్యాంకును బట్టి కాదు. ఆ రోజు చేసే వాళ్ళలో, ఆ రోజు ఆ కౌన్సిలింగ్ సెంటర్లలో కౌన్సిలింగ్ చేయాల్సిన వాళ్ళల్లో ఇలా టోకెన్ సిస్టమ్ ద్వారా ఒకరి తర్వాత ఒకరిని కౌన్సిలింగ్ చేస్తారు. అండ్ ఫస్ట్ మీరు వెళ్ళగానే ఫస్ట్ మీరు ఆ టోకెన్ తీసుకో అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి దానికి మన ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ అండ్ 10th మెమోని, ఆధార్ కార్డ్ అటాచ్ చేసి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. మన టోకెన్ నెంబర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనం బయోమెట్రిక్ ఫస్ట్ మన బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసింది మీరేనా అండ్ ఈ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేది మీరేనా అని వెరిఫై చేస్తారు. అండ్ దాని తర్వాత మనం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఫీజు కట్టాలి. ఎక్కడైతే కౌన్సిలింగ్ జరుగుతుందో సేమ్ ప్లేస్లో అదే టైంలో ఫీజు కట్టాలి. ఈ ఫీజు ఖచ్చితంగా కట్టాలి. ఇది క్యాస్ట్ని బట్టి చేంజ్ అవుతుంది. ఓసీ బీసీ వాళ్ళకి 800 అయినా 1000 అయినా ఉండొచ్చు. ఇంకా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవి రాలేదు కాబట్టి 800 అయినా 1000 అయినా ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్కి 400 ఆర్ 500 ఉండొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మన సర్టిఫికెట్స్ని వెరిఫై చేస్తారు. ఆ సర్టిఫికెట్స్ మన ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, క్యాస్ట్, ఇన్కమ్, 10th మేము, ఇంటర్ మేము, టీసీ, స్టడీ కండక్ట్, 6th to 10th, రెసిడెంట్ సర్టిఫికెట్. ఒకవేళ మీరు నాన్ లోకల్ అయితే రెసిడెంట్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అండ్ మీ దగ్గర ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్, ఎన్సీసీ సర్టిఫికెట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్, మైనార్టీ సర్టిఫికెట్ ఇలాంటివి ఉంటే సబ్మిట్ చేయొచ్చు. వీటి వల్ల మీకు బెటర్ కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇన్కమ్ సర్టిఫికెట్ మీరు ఎలిజిబుల్, ఫీజ్ రీయింబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాలి. దీంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఈ అన్ని సర్టిఫికెట్స్, ఒక ఒరిజినల్ సెట్ అండ్ 2 జిరాక్స్ సెట్లు అవసరం అవుతాయి. వీటి తర్వాత ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఆ హెల్ప్ లైన్ సెంటర్లో కౌన్సిలింగ్ అయిపోయినట్టే. దాని తర్వాత నెక్స్ట్ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీరు ఆ కౌన్సిలింగ్ అయ్యే టైంలో ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏది పడితే ఆ నెంబర్ కాకుండా ఒక పక్కా నెంబర్, కరెక్ట్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ నెంబర్కి ఫ్యూచర్లో అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఓటీపీ వస్తుంది. సో ఖచ్చితంగా ఆ నెంబర్ మన దగ్గర ఉండాలి. ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి లాగిన్ ఐడి మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ లాగిన్ ఐడి యూజ్ చేసి మనం ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే టైంలో ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ వాడి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పాస్వర్డ్ మర్చిపోయినా మళ్ళీ మనం ఈ మొబైల్ నెంబర్ ద్వారా ఆ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. కొన్ని ఈ కౌన్సిలింగ్ అయిపోయిన కొన్ని రోజులకి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ వెబ్ ఆప్షన్స్ని కొంచెం జాగ్రత్తగా కాలేజ్ వైజ్, కాలేజ్ని, గ్రూప్ని, మీకు డిస్టెన్స్ని బట్టి, మీరు కట్టే ఫీజుని బట్టి, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి చూసి ఆప్షన్స్ ఇవ్వాలి. మీరు ఇచ్చే ఈ ఆప్షన్సే మీ నెక్స్ట్ 4 ఇయర్స్ లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి మీకు సీట్ అలాట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ ఏ కాలేజీలో సీట్ వచ్చిందో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు జాయినింగ్ రిపోర్ట్ని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేయడానికి మీరు ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో అందులో మీకు రీయింబర్స్మెంట్ వర్తిస్తే 35,000 తగ్గించి మిగతా అంతా చాలన్ కట్టి ఆ చాలన్ నెంబర్తో ఈ రిపోర్ట్ని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ర్యాంక్ 10,000 కంటే తక్కువ ఉంటే మీకు సీట్ వచ్చిన కాలేజీలో ఎంత ఫీజు అయితే ఉంటుందో అది 35,000 అయినా 70,000 అయినా ఎంతైనా పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉంటుంది. అదే ఈసెట్ వాళ్ళకైతే 2,000 కంటే బిలో ఉంటే ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉంటుంది. ఎంసెట్ ఐసెట్కి మాత్రమే 10,000 కంటే బిలో ఉండాలి.
1 to 10,000 ర్యాంక్స్. వీళ్ళకి మాత్రమే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్. ఒకవేళ మీకు 35,000 కంటే ఎక్కువ ఫీజు లేదనుకో, మీరు అప్పుడు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆ జాయినింగ్ని యాక్సెప్ట్ చేసేసి ఆ రిపోర్ట్ని కాలేజీలో సబ్మిట్ చేస్తే మీ సీట్ కన్ఫామ్ అయిపోతుంది. ఒకవేళ మీకు వచ్చిన సీట్కి ఒకవేళ మీరు సాటిస్ఫై కాకపోతే, మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఇంకో కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు. ఈ సెకండ్ ఫేజ్ జూలైలో జరుగుతుంది. ఇలా మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని మొత్తం కంప్లీట్ చేస్తేనే మీకు ఎంసెట్ ద్వారా ఏదైనా ఒక కాలేజీలో సీట్ వస్తుంది, లేకపోతే రాదు. మీరు ఎంసెట్ రాయకపోయినా, ఎంసెట్లో క్వాలిఫై కాకపోయినా కూడా కొన్ని కాలేజెస్లో జాయిన్ కావచ్చు. ఎలా అంటే, మేనేజ్మెంట్ సీట్స్. మేనేజ్మెంట్ సీట్స్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి, అన్ని కాలేజీలో ఉండవు, గవర్నమెంట్ కాలేజీలో కూడా ఉండవు. ఇంకొక వే ఏంటి అంటే, మీరు ఒకవేళ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ రాసుంటే ఆ మార్క్స్ బేస్ చేసుకోకుండా కొన్ని కాలేజీలు సీట్ అలాట్ చేస్తాయి. అండ్ కొన్ని కాలేజీలు ఏమో సపరేట్గా ఆ కాలేజీలో అడ్మిషన్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి. ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఆ కాలేజీలో వాళ్ళకి సీట్ వస్తుంది ఎంసెట్ రాకుండా. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేయాలి అంటే, ఈ ఎంసెట్ రాసే 2 లక్షల మందిలో కొంతమంది జస్ట్ అటెంప్ట్ చేయడానికి మాత్రమే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ఇలా చాలా ఎగ్జామ్స్ రాసి ఎంసెట్ కూడా రాస్తారు. అలాంటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఎంసెట్ రాసి జస్ట్ ఒక ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సెర్చ్ చేసే వాళ్ళకు కొంచెం ప్రాబ్లం అవుతుంది, వీళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతారు. సో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని మాత్రమే వెరిఫై చేసి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తారు. ఇలా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అండ్ సర్టిఫికేట్స్ కూడా మనం ఒరిజినల్గా మనం చెప్పిన క్యాస్ట్ అయినా, మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ అయినా, మన ఇన్కమ్ ఎంత, మన 10th మెమోస్, ఇంటర్ మెమోస్, స్టడీ కండక్ట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి వాళ్ళు వెరిఫై చేస్తారు. వీడియోలో మీకు చెప్పిందంతా ఎగ్జాక్ట్గా జరుగుతుందా అంటే 95% జరుగుతుంది. ఇయర్ టు ఇయర్ కొన్ని చిన్న చిన్న చేంజెస్ జరుగుతాయి, అది ఫైనలైజ్ చేసేది గవర్నమెంట్ మాత్రమే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏది ఎలా ఉండబోతుందో మనకు తెలుస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వెబ్ ఆప్షన్స్ గురించి, సీట్ అలాట్మెంట్ గురించి, ఫీజ్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ మీకు వీటి గురించి డీటెయిల్గా కావాలంటే కామెంట్స్ చేయండి కింద కామెంట్లో, ఈ వీడియో చేయాలా వద్దా అని చెప్పండి, ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు డైరెక్ట్గా ఎంసెట్ రాసినా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎంసెట్ రాస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.